వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. రొయ్యలు ఫ్రై అండి, అస్సలు నీసువాసన లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. మేము చెప్పినట్టు మా స్టైల్లో మేము ఇక్కడ 1 కేజీ రొయ్యలు తీసుకున్నామండి. వాటికి పొట్టు తీసి ఇలా మధ్యలోకి చిన్న ఘాటుగా పెట్టుకొని లోపలున్న వెయిన్ని తీసేయండి. ఇది ఆప్షనల్ అండి. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇంకొకసారి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న రొయ్యలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా చేయటం వల్ల రొయ్యల్లో ఉన్న నీసు వాసన పోతుందండి. దీన్ని మేము ఆవగిలా అంటాము. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, ఒక 1/2 టీ స్పూన్ నూనె అన్నీ వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. అంటే మొత్తం మనం రొయ్యల్ని 4 నిమిషాలు ఉడికించుకుంటున్నాం అన్నమాట. రొయ్యల్లో నీరంతా పోయి ఇలా అవుతాయండి. తర్వాత పొయ్యి మీద ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని అల్లం వెల్లుల్లిపై పచ్చి వాసన పోయేలాగా వేయించుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా వేసుకోండి. పచ్చిమిర్చి తరుపు కూడా వేసుకొని తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒక్కసారి బాగా కలుపుకోండి. కొంచెం కారం అన్నీ వేసుకొని ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వండి. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా అన్నీ వేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకోండి. ఉల్లిపాయలు బాగా వేగుంటాయి కదండి లోపల, దాంట్లోకి ముందుగా మనం ఉడికించుకున్న రొయ్యలు వేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు రొయ్యల్ని వేపుకోండి. మీకు ఇష్టమైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. తర్వాత చిప్పరిగా కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, చాలా బాగుంటుంది రొయ్యల ఫ్రై. ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో.